ఈజ్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ 8 పార్ట్ 1 ఈ విధంగా మొదలవుతుంది. మనకి ముందు ఎపిసోడ్లో ఏడుస్తున్న గోమునోని షిన్వో ఓదార్చడం చూపించడం జరుగుతుంది. వెనకాలే టేకింగ్ వీళ్ళని కోపంగా చూస్తూ ఉండడం చూస్తాము. అసలు టేకింగ్ వీళ్ళని చూడడానికి ముందు ఏం జరుగుతుందంటే, పాట పాడిన తర్వాత గోమున రికార్డింగ్ రూమ్ నుంచి ఏడ్చుకుంటూ బయటకు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంకక్కడ ప్రెసిడెంట్ మేనేజర్ అందరూ కూడా చాలా బాగుంది అని అనుకుంటూ ఉంటారు. ఇంకా అదే రూమ్ లో వెనకే నుంచొని ఉన్న జెర్మీ మేనేజర్ ని అడుగుతాడు. ఏంటంటే, మేనేజర్ గారు, గోమునాంకి ఒంట్లో బాగోలేదా, ఏమైంది, అతను ఎందుకు అలా వెళ్ళిపోతున్నాడు అని అడుగుతాడు. ఆ మాటకు మేనేజర్ ఏంటో నాకు తెలియదు అని అంటాడు. ఆ మాట అని మేనేజర్ కూడా అక్కడి నుంచి మీనామ్ కోసం బయటకు వస్తాడు. టేకింగ్ మాత్రం సైలెంట్గా ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఇంకా వెంటనే గోమున మేనేజర్ గోమునను వెతుక్కుంటూ బయటకు వస్తూ గోమునాం ఏమైంది, ఎక్కడున్నామని వెతుక్కుంటూ ఉంటాడు. ఇంతలో అదే సమయంలో రికార్డింగ్ రూమ్లో నుంచి టేకింగ్ కూడా బయటకు వచ్చి గోమునను వెతుక్కుంటూ ఉన్న మేనేజర్తో మేనేజర్ని పిలిచి, ఏంటి, ఏం జరిగింది, రికార్డింగ్కి ముందు ఏమైనా జరిగిందా అని అడుగుతాడు టేకింగ్. టేకింగ్ అడిగిన మాటకు మేనేజర్, నన్నేం చెప్పమంటావు, నువ్వు కూడా చూసావు కదా టేకింగ్ తను ఎంతలా ఏడుస్తుందో అని అంటాడు. ఆ మాటకు టేకింగ్, అయితే ఎందుకు ఏడుస్తుంది అని అంటాడు. ఆ మాటకు మేనేజర్, నేను గోమినోతో నీ పాట పాడేటప్పుడు తనకు ఇష్టమైన వ్యక్తిని తలుచుకొని మంచి ఎమోషన్స్తో పాడాలి, ఆ పాటలో నీ ప్రేమ కనిపించాలి అని చెప్పాను. అందుకే గోమునో తన ప్రేమను వ్యక్తం చేస్తూ పాడింది. కానీ నాకు ఇప్పుడు అర్థమయ్యింది, గోమునో ప్రేమిస్తుంది, అలాగే తన ఫీలింగ్స్ని చూపించింది షిన్వో కోసం, షిన్వోని తలుచుకుంటూ పాడినట్లుంది, అందుకే ఏడుస్తూ వెళ్ళిపోయింది అని అంటాడు. మేనేజర్ అన్న ఆ మాటకు టేకింగ్ షాక్ అవుతాడు. ఇంకా ముందు ఎపిసోడ్లో జరిగినట్లు గోమున పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ బయటకు వెళ్తుంది. షిన్వో కూడా వెనకాలే గోమునాం అంటూ వెళ్తాడు. ఇంకా టేకింగ్ కూడా గోమునాం కోసం కోపంగా వెతుకుతూ వస్తూ ఉంటాడు. మేనేజర్ కూడా టేకింగ్తో పాటు వస్తూ టేకింగ్తో ఇలా అంటాడు, నాకు ముందు నుంచే కొంచెం అనుమానంగా ఉంది షిన్వో అలాగే గోమున మధ్య ఏదో జరుగుతుందని. ఇంకా అలాగే ఊరు నుంచి గోమున షిన్వోతో పాటు వచ్చినప్పుడు నాకు ఇంక అర్థమైపోయింది, గోమును షిన్వోని లవ్ చేస్తుందని, లేకపోతే తెలిసేది కాదు అని అంటాడు మేనేజర్. ఇంకా వెంటనే గోమున కోసం ఎదుగుతున్న టేకింగ్తో మేనేజర్, టేకింగ్ చెప్పు ఏం చేద్దాం ఇప్పుడు అని అంటాడు. ఇంకా టేకింగ్కు కోపం వచ్చి గోమునను వెతికేవాడు కూడా ఆగిపోయి మేనేజర్ని కోపంగా చూస్తాడు. ఇంకా మేనేజర్ ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంటాడు. ఇంకా టేకింగ్ మేనేజర్ని వదిలేసి గోమునను వెతుక్కుంటూ వేరే వైపు వెళ్తాడు. మేనేజర్ కూడా గోమునను వెతుక్కుంటూ ఇంకొక వైపు వెళ్తాడు. ఇంకా టేకింగ్ అలా వెతుక్కుంటూ వచ్చి గోమున షిన్వాన్ పట్టుకొని ఏడుస్తూ ఉండడం చూస్తాడు. టేకింగ్ వీళ్ళ దగ్గరికి రాకపోయే ముందు ఈ సిచ్యువేషన్ జరుగుతుంది. ఇంకా టేకింగ్ వీళ్ళని చూసి అలాగే మేనేజర్ అన్న మాటలను తలుచుకొని వీళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు టేకింగ్. ఈ విధంగా తలదించుకొని గోమున షిన్వాన్ పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా కొద్దిసేపటికి ఏడుపు ఆపేసి తలపైకెత్తి, సారీ షిన్వో, నేను బాగా ఏడ్చేశాను అని షిన్వోతో చెబుతూ వెనకాలే నుంచొని ఉన్న టేకింగ్ని చూస్తుంది గోమును. ఇంకా వెంటనే అక్కడ నుంచి టేకింగ్ని చూస్తుంటే ఇంకా ఏడుపు వస్తుండడంతో గోమును వెళ్ళిపోతుంది. ఇంకప్పుడు టేకింగ్ కూడా గోమును వెనకాలే వెళ్ళబోతుంటే షిన్వో టేకింగ్ చేయబట్టుకొని ఆపుతాడు. అప్పుడు టేకింగ్ షిన్వోని, ఏంటి అని అంటాడు. అప్పుడు షిన్వో, గోమును వెనకాలే వెళ్ళొద్దు, అతన్ని ఒంటరిగా వదిలే అని అంటాడు. ఇంకా టేకింగ్ ఒక నిమిషం ఆగిపోతాడు. ఇంకప్పుడు వెనకాలే మేనేజర్ కూడా వచ్చి గోమునాం ఎక్కడా అని షిన్వోని అడుగుతాడు. మేనేజర్ అడిగిన మాటకు షిన్వో, గోమునాం కూల్ అవ్వడానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, నేను అతన్ని ఓదార్చడానికి ఎంతగానో ప్రయత్నించాను, అయినా తను ఏడుస్తూనే ఉన్నాడు, బహుశా మనం అతన్ని ఒంటరిగా వదిలేయడం మంచిదేమో అని అంటాడు షిన్వో మేనేజర్తో. ఇంకప్పుడు మేనేజర్ షిన్వోని, గోమునాం నీకేమైనా ముఖ్యమైన విషయం చెప్పాడా అని అడుగుతాడు. ఆ మాటకు షిన్వో, గోమునాం కేవలం తనకు చాలా కష్టంగా ఉందని, చాలా ఒత్తిడికి గురవుతున్నానని చెప్పాడు, ఎందుకంటే ఇదే అతని మొట్టమొదటి రికార్డింగ్ అని, ఒంటరిగా ఇంతవరకు ఎప్పుడూ పర్ఫామ్ చేయలేదని చెప్పాడు అంతే అని అంటాడు షిన్వో మేనేజర్తో. ఆ మాట అని షిన్వో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా షిన్వో వెళ్ళిపోయిన తర్వాత మేనేజర్ టేకింగ్తో, టేకింగ్ గోమున అలాగే షిన్వో వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్న విషయాన్ని ఒకరినొకరు ఒప్పుకోలేదనుకుంటాం, ఇంకా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చెప్పుకోలేదనుకుంటాం, ఏం చేద్దాం మరి ఇప్పుడు, నేను గోమునతో చెప్పనా షిన్వో లవ్ చేస్తున్నాడు నిన్ను అని. సరేనా, ఏమంటావు టేకింగ్ అని అంటాడు మేనేజర్ టేకింగ్తో. మేనేజర్ అన్న మాటకు టేకింగ్, ఏం చేద్దామో నన్ను అడుగుతావేంటి, ఆ క్వశ్చన్ నాకేస్తావేంటి అని అంటాడు. ఇంకప్పుడు మేనేజర్, అలా అంటావేంటి టేకింగ్, నువ్వు మా సైడే కదా, మాతోనే ఉన్నావు కదా అని అడుగుతాడు. ఆ మాటకు టేకింగ్ కోపంగా, నేనెప్పుడూ కూడా నీ సైడ్ కానీ లేదా గోమునాం సైడ్ కానీ ఉందామని అనుకోలేదు,
మీ సంగతి ఏంటో మీరే తెలుసుకోండి అని చెప్పి టేక్యూంగ్ అక్కడి నుంచి కోపంగా వెళ్తూ, ఏంటి గోమనం షిన్వు కోసం ఏడ్చిందా, షిన్వుని లవ్ చేస్తుందా, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అనుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు టేక్యూంగ్. ఇంకా నెక్స్ట్ సీన్లో గోమిను ఒక చోట బెంచ్ మీద కూర్చొని ఉండి ఈ విధంగా మాట్లాడుకుంటుంది. రెవరెన్ మదర్, నన్ను ఏం చేయమంటావు, నా హృదయంలో నుంచి ఏడుపు ఇంకా పొంగుకొస్తూనే ఉంది, ఇంకా ఏడుపు బాగా వస్తుంది, నేను అదృశ్యమైపోతే బాగున్ను, అప్పుడు నేను ఎలా ఉన్నానో ఎవరో చూడలేరు అని అనుకుంటూ, నేను కొంచెం కొంచెం అదృశ్యమైపోతే మంచిది కదా, అప్పుడు నన్ను ఎవరో చూడలేరు అనుకుంటూ తనకు తానే మాయమవుతున్నట్లు ఊహించుకుంటూ ఉంటుంది. అలా కొంచెం కొంచెం మాయమవుతున్నప్పుడు సడన్గా గోమినామ్ అని తనని ఎవరో పిలిచినట్లుగా వినిపిస్తుంది. ఇంకప్పుడు తను మెలకువలోనికి వచ్చి ఎదురుగా చూస్తుంది. జెరమీ గోమినో కూర్చున్న బెంచ్ ఎదురు బెంచ్లో కూర్చొని ఉంటాడు. అలా కూర్చొని గోమినోని గోమినామ్ అని పిలుస్తాడు. ఇంకా గోమినో జెరమీని చూసి, జెరమీ నువ్వు నన్ను చూస్తున్నావా, నేను కనబడుతున్నానా అని అంటుంది. ఆ మాటకు జెరమీ నవ్వి, ఆ అవును నువ్వు నాకు కనబడుతున్నావు, కొంతకాలంగా నేను నిన్ను చూస్తున్నాను అని అంటాడు. ఆ మాటకు గోమినో తలదించుకొని ఏడుస్తుంది జెరమీతో, జెరమీ బహుశా నువ్వు నన్ను చూస్తూ ఉండబట్టే కామాలా, నేను ఇంకా మాయమైపోలేదు, అదృశ్యమైపోలేదు అని అంటుంది. ఇంకా వెంటనే జెరమీ తన బెంచ్ మీద నుంచి లేచి గోమినో దగ్గరకు వచ్చి గోమినో చేయబట్టుకుని, నువ్వు మాయమైపోవద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, పద లే, నీ ఫస్ట్ రికార్డింగ్ అయిన సందర్భంగా మనం ఆ విషయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం, పద అంటూ గోమినోని తీసుకెళ్తాడు. ఇంకా జెరమీ గోమినోని బైక్ మీద ఎక్కించుకొని తిప్పుతూ హ్యాపీగా వెళ్తూ హాయ్ హలో అంటూ అరుస్తూ వస్తాడు జెరమీ. ఇంకప్పుడు జెరమీ వెనకే కూర్చొని ఉన్న గోమినో డల్గా, జెరమీ నీకు నిజంగా ఇతరులను కంగ్రాచులేషన్ చేయడం అంటే చాలా ఇష్టం, నిజమే కదా అని అంటుంది. ఆ మాటకు జెరమీ, అంతే కదా, ఎవరికైనా శుభాకాంక్షలు చెప్పడం అంటే అది మంచి విషయమే కదా, నువ్వే చెప్పు గోమినో, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా అని అడుగుతాడు. ఆ మాట అని, నాకెందుకో నువ్వు సంతోషంగా లేనట్లుగా ఉన్నావు, అయితే నేను నిన్ను ఇప్పుడు ఏడిపిస్తాను చూడు అని చెప్పి బైక్ స్పీడ్ పెంచి స్పీడ్గా పోనిస్తాడు జెరమీ. ఇంకా నెక్స్ట్ సీన్లో గోమినో ఏడుస్తూ కనబడుతుంది. ఏడుస్తూ, ఇంకా ఏడవడం నేను ఆపుకోలేకపోతున్నాను అని గట్టిగా ఏడుస్తుంది. అసలు విషయం ఏంటంటే, గోమినో హోటల్లో బాగా కారంగా ఉండే ఫుడ్ని తింటూ ఉంటుంది. ఆ ఫుడ్ తినడం వల్ల గోమినో ఏడుస్తూ ఉంటుంది. ఇంకా గోమినో ఎదురుగా ఉన్న జెరమీ, బాగా కారంగా ఉంది కదా అని అంటాడు. ఆ మాటకు గోమినో అవును అని అంటుంది. ఇంకప్పుడు జెరమీ గోమినోతో, ఇక్కడ ఈ హోటల్లో మంటగా ఉండే ఆహారం 10 రకాల స్థాయిలలో ఉంటుంది, మనం 8వ రకం స్థాయిని ఎంచుకున్నాము, నీకు ఇంకా ఏడుపు రావాలంటే 10వ రకం స్థాయిని తెప్పించనా అని అంటాడు. ఆ మాటకు గోమినో సరే తెప్పించు అని అంటుంది. ఈ విధంగా వారు మంటతో బాగా అల్లాడిపోతూ ఏడుస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ సీన్లో జెరమీ అలాగే గోమినో రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ, గోమినో జెరమీతో, అమ్మో నేను అర్జెంటుగా ఈ ఐస్ క్రీమ్ తినాలి కూల్ అవ్వడానికి, లేకపోతే ఉండలేను అంటూ తింటుంది. ఇంకా వాళ్ళు అలా ఐస్ క్రీమ్ తింటూ నడుచుకుంటూ వస్తుంటే జెరమీ గోమినోతో, మనం ఊహించలేని పనిని చేశాం కదా, అక్కడ ఒకవేళ 11వ రకం వంటకం ఉండి ఉంటే దాన్ని కూడా మనం తినేవాళ్ళం కదా అని అంటాడు. ఆ మాటకు గోమినో అవును అని అంటుంది. ఇంకా అలా నడుచుకుంటూ వస్తూనే జెరమీ గోమినోతో, గోమినం ఇప్పటి వరకు మనం సరిపోయినంతా ఏడ్చాం కదా, ఇక చాలు, ఇక ఇప్పుడు నేను నిన్ను నవ్విస్తాను, పద ఇక్కడి నుంచి అంటూ గోమినోని తీసుకెళ్తాడు జెరమీ. నెక్స్ట్ సీన్లో జెరమీ ఆటలు ఆడే ప్లేస్ దగ్గరకు గోమినోని తీసుకువెళ్ళి ఆటలు ఆడిపిస్తాడు జెరమీ గోమినో చేత. గోమినో ఎంతో సంతోషంగా ఆటలు ఆడుతుంది, బాగా నవ్వుతుంది. ఇంకా జెరమీ తన నవ్వుతుంటే ఆశ్చర్యంగా అంతే చూస్తూ ఉంటాడు. ఇంకా అలా ఆటలు ఆడిన తర్వాత జెరమీ గోమినో మళ్ళీ బైక్ మీద వస్తూ ఉంటే వెనుక కూర్చొని ఉన్న గోమినో జెరమీతో, జెరమీ చాలా బాగుంది, చాలా ఫన్గా ఉంది అని అంటుంది. అప్పుడు జెరమీ, అవునా నీకు బాగా నచ్చిందా, నాకు కూడా బాగా నచ్చింది, అయితే పద నేను నీకు ఇంకోటి చూపిస్తాను అని అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో జెరమీ అలాగే గోమినో ఒక బస్సులో కూర్చొని ఉంటారు. గోమినో ఒక సీట్లో కూర్చొని ఉంటే గోమినో వెనక సీట్లో జెరమీ కూర్చొని ఉంటాడు. ఇంకప్పుడు జెరమీ గోమినోతో ఇలా అంటాడు, గోమినం నేను కనుగొన్న అత్యంత విలువైన నీతి ఈ బస్సే, ఈ విషయం నీకు మాత్రమే చెప్పాను అని అంటాడు. అప్పుడు గోమినో, జెరమీ నువ్వు చెప్పినట్లుగానే ఈ బస్సులో చాలా తక్కువ మంది ప్యాసింజర్సే ఉన్నారు అని అంటుంది. అప్పుడు జెరమీ, ఆ అవును గోమినం, అలాగే ఈ బస్సు ఒక్కసారి చుట్టూ తిరిగి రావడానికి 1 గంట సమయం పడుతుంది, నాకు ఎప్పుడైనా మనసు బాగోలేనప్పుడు బాధగా ఉన్నప్పుడు ఈ బస్సులో కూర్చొని ఒక ట్రిప్ వేసొస్తాను, అప్పుడు నేను మళ్ళీ నార్మల్ అయిపోతాను, నాకుండే నార్మల్కి వచ్చేస్తుంది అని అంటాడు. అప్పుడు గోమినో డల్గా, అలాగైతే నా హృదయం కూడా నార్మల్ స్థితికి వచ్చేస్తుందా అని అంటుంది. ఆ మాటకు జెరమీ, ఆ వచ్చేస్తుంది, ఎందుకు రాదు, నా ఈ సర్క్యులర్ బస్సు ఒక మ్యాజిక్ బస్సు అని అంటాడు.
ఆ మాట అని జెరమీ సరే మనం ఒక గంటలో కలుసుకుందాం అని చెప్పి తన సీట్లో వెనక్కి జరిగి కూర్చుంటాడు. ఇంకప్పుడు గోమనం బస్సులో నుండి బయటకు చూస్తూ తన గుండె మీద చేయి వేసుకొని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చుంటుంది. ఇంకా అలా కూర్చొని ఉన్న గోమనోని వెనుక ఉన్న జెరమీ చూస్తూ కూర్చుంటాడు. గోమనోని చూస్తూ జెరమీ తనలో తాను ఈ విధంగా అనుకుంటాడు, ఒక గంటలో అంతా నార్మల్ అయిపోతుంది, ఆ తర్వాత మనం వెళ్ళిపోతాము, అప్పటి వరకు ఒక గంట వరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను గోమనం అని అనుకుంటాడు. ఈ విధంగా జెరమీ గోమనం ఒక అబ్బాయి అని తెలిసినా కూడా గోమనం ప్రవర్తన బట్టి ప్రేమిస్తూ ఉంటాడు. ఇంకా ఇద్దరు అలా బస్సులో వెళ్తూ ఉంటారు. సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ఇంకక్కడ షిన్వో కూడా కారులో ఇంటికి వస్తూ ఉంటాడు డల్గా. అదేవిధంగా టేకింగ్ కూడా తన కారులో వస్తూ ఉంటాడు డల్గా. ఇంకా నెక్స్ట్ సీన్లో మేనేజరు గోమినోతో మాట్లాడుతూ ఉంటాడు చెట్టు కింద కూర్చొని. గోమనో ఇంట్లో మేనేజర్ గోమినోతో, మంచిదైంది నువ్వు బాగా ఫ్రెష్ అయ్యి నీ మనసు శాంతపరచుకొని తిరిగి జెరమీతో వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. ఆ మాటకు గోమనో మేనేజర్తో, నీకు ఆశ్చర్యం వేసింటుంది కదా మేనేజర్ గారు, నేను అలాగా సడన్గా చెప్పకుండా ఏడుస్తూ బయటకు వచ్చేసాను, మీరు బాధపడ్డారు కదా అని అంటుంది. ఆ మాటకు మేనేజర్, లేదు లేదు నేనేం అనుకోలేదు, పైగా నువ్వు బాగా పాట పాడావు, మ్యూజిక్ పరంగా చెప్పాలంటే నువ్వు నీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తూ పాట పాడినందుకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. ఆ మాట అని వెంటనే, ఏదైతేనే నువ్వు నీ ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే ఒకవేళ నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది, మనం ఇబ్బందులు పడొచ్చు, ఎందుకంటే నువ్వు అబ్బాయి వేషంలో ఉన్నావు అని అంటాడు. మేనేజర్ అన్న మాటకు గోమినో, నేను వేటిని కూడా కంట్రోల్ చేసుకోలేను, నా వల్ల కాదు అని అంటుంది. అప్పుడు గోమినో అన్న మాటకు మేనేజర్ ఈ విధంగా అంటాడు, అయితే నీ ప్రాబ్లం కి వైద్యపరంగా నేను ఒక సొల్యూషన్ చెప్తాను, విను సరేనా అని అంటాడు. ఆ మాట అని గోమినో, నీకు మన శరీరంలో ఉండే కొన్ని ముఖ్యమైన భాగాలు తెలుసు కదా, ఇదిగో ఆకలి వేస్తుంటే ఇక్కడ చేతి మీద నొక్కాలి, నిద్ర పట్టినప్పుడు, అలాగే బాత్రూంకి వెళ్లాల్సి వచ్చినప్పుడు, అలాంటి సందర్భాల్లో మనం కొన్ని చోట్ల నొక్కినప్పుడు ఆ ప్రాబ్లం నుంచి బయటపడతాం కదా, అవి నువ్వు వినే ఉంటావు కదా అని అంటాడు. ఆ మాటకు గోమిన, ఆ విన్నాను నాకు తెలుసు అని అంటుంది. అప్పుడు మేనేజర్, అలాగే ఒకవేళ నీకు ఫీలింగ్స్ ఎక్కువ అయ్యి నువ్వు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో ఇలాగా ముక్కు మీద గట్టిగా నొక్కి పట్టుకు, బాగా ముక్కు మీద ప్రెస్ చేయి అని అంటాడు. ఆ మాటకు గోమిన కూడా తన ముక్కును ప్రెస్ చేస్తూ, ఇక్కడేనా అని అడుగుతుంది. ఆ మాటకు మేనేజర్, ఆ అవును అక్కడే, నీ గుండె వేగంగా కొట్టుకుంటున్నప్పుడు లేదా నీ ఫీలింగ్స్ ని నువ్వు కంట్రోల్ చేసుకోలేనప్పుడు దీన్ని ఉపయోగించు అని అంటాడు. ఆ మాటకు గోమను, ఇలా చేస్తే చూడడానికి బాగోదు కదా అని అంటుంది. ఆ మాటకు మేనేజర్, చూడడానికి బాగోపోయినప్పటికీ ఇది చాలా బాగా పనిచేస్తుంది, నీకు ఎంత ఎక్కువగా ఫీలింగ్స్ వస్తే అంత గట్టిగా ప్రెస్ చేయి అని అంటాడు మేనేజర్. ఆ మాటకు గోమను, సరే మేనేజర్ గారు మీరు ఇచ్చిన సలహాకి థ్యాంక్ యూ, నేను ఈ టిప్ ని మర్చిపోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గోమను. ఇంకా గోమను వెళ్ళిపోయిన తర్వాత మేనేజర్ తనలో తాను ఇలా అనుకుంటాడు, సారీ సిస్టర్ నీకు అబద్ధం చెప్పినందుకు, మరి ఏం చేయమంటావు, నీ ఫీలింగ్స్ ని దాచుకోవడానికి ఏదో ఒకటి చెప్పాను, ఏదైతేనే మంచికే కదా అని అంటాడు. ఇంకక్కడ టేకింగ్ గదిలో ఏదో రాస్తూ ఉంటాడు. ఇంతలో గోమినం తలుపు తీసుకుని టేకింగ్ రూమ్ లోనికి వస్తుంది. గోమినో రావడం చూసిన టేకింగ్, గోమినం ఇక్కడికి రా, నేను నీ కోటి తయారు చేశాను అని అంటాడు. గోమినో వచ్చి టేకింగ్ దగ్గర నిలబడుతుంది. ఇంకప్పుడు టేకింగ్ సడన్ గా గోమినోను చూసేసరికి గోమినో ముక్కు మీద వేలు పెట్టుకుని ప్రెస్ చేస్తూ ఉంటుంది. అది చూసి టేకింగ్ ఒకసారిగా తడుచుకొని, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటాడు. ఆ మాటకు గోమనో, నేను నా ముఖ్యమైన స్పాట్ మీద ప్రెస్ చేయాలి, నీకు తెలియాల్సిన అవసరం లేదు, దీన్ని వదిలిపెట్టి ఏదో చెప్పడానికి పిలిచావు కదా చెప్పు అని అంటుంది గోమనో. ఆ మాటకు టేకింగ్, నువ్వు నాతో ఆటలాడుతున్నావు కదా, బహుశా నువ్వు నన్ను వెంబడించిన ఆ పందిలాగా నీ ముఖం పెట్టి నన్ను వెక్కిరిస్తున్నావు కదా, కానీ నువ్వు ఎలా ఉన్నావంటే నాకు ఇష్టం లేని ఆ కుందేలాగున్నావు, ఎంత ధైర్యం ఉంటే ఆ పందిలాగా ఇమిటేట్ చేస్తావు అని అరుస్తాడు. టేకింగ్ అన్న మాటకు గోమను, అలా కాదు, అందుకు కాదు నేను ఇలా పెట్టింది, పైగా నేను ఎప్పటికీ అలా చేయను అని ముక్కు మీద నుంచి వేలు తీయబోతుంటే, ఆగు, ముక్కు మీద నుంచి వేలు తీకు, ఒకవేళ ఇప్పుడు నీ చేతిని తీసావా చచ్చావే నా చేతిలో, ఆ వేలు పెట్టుకుని నేను చెప్పేది జాగ్రత్తగా విను, పిగ్గీ ర్యాబిట్ అని పిలుస్తాడు. పందిని అలాగే ర్యాబిట్ని రెండింటిని కలిపి పిగ్గీ ర్యాబిట్ అని పిలుస్తాడు టేకింగ్ గోమినోని. ఇక టేకింగ్ చైర్లో నుంచి లేచి, గోమినో మొట్టమొదటగా నువ్వు ఒక అమ్మాయివి అని షిన్వోకి చెప్పు సరేనా అని అంటాడు. ఆ మాటకు గోమినో, ఏంటి ఎందుకు అని అంటుంది. ఆ మాటకు టేకింగ్ ఎందుకంటే నాకెవరో చెప్పారు నువ్వు షిన్వోని ప్రేమిస్తున్నావని, అది నిజమే కదా, మొదట నేను కూడా నమ్మలేదు కానీ నాకు తర్వాత అర్థమైంది, అందుకే నేను ఈ సమస్యకి సొల్యూషన్ కనుక్కున్నాను, అందుకే మొట్టమొదటిగా నేను చెప్పేది నువ్వు షిన్వోకి నిజం చెప్పి నీ బాధ్యత తీసుకోమని చెప్పు, నేను కూడా దాన్ని ఒప్పుకుంటాను సరేనా అని అంటాడు టేకింగ్.